హలో కేటీఆర్ గారు ఆయన చేసిన స్టేట్మెంటు ఆంధ్రప్రదేశ్ పరిపాలన చాలా చెత్తగా ఉంది, కొత్త సీఎం రావాలి, పవన్ కళ్యాణ్ సీఎంగా రావాలి అని ఆయన చేసిన స్టేట్మెంటు ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఈ సమయంలో అటువంటి స్టేట్మెంటు ఎందుకు చేస్తుంటారు? ఎందుకంటే అందరికీ బాగా తెలుసు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారి మధ్య మంచి స్నేహ సంబంధాలు, పర్సనల్ రిలేషన్షిప్స్ బాగానే ఉన్నాయి. అంతేకాకుండా వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా సంబంధాలు బాగానే ఉన్న సమయంలో, అది కాక కొన్ని అది పుకార్లో నిజాలో తెలియదు కానీ గత ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన ఆర్థిక సహాయం కూడా చంద్రశేఖర్ గారు చేసినట్లు చేయించినట్లు కొన్ని వార్తలు పైకొచ్చాయి. అందులో నిజాలు మనకు తెలియదు, కానీ వారి మధ్య ఒక సఖ్యత ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో కేటీఆర్, ఎందుకంటే కేటీఆర్ ఈజ్ నెంబర్ టూ, కేటీఆర్ సాధారణంగా ఏమైనా చెప్పారు అంటే అది అయితే కేసీఆర్ నుంచి వచ్చిన మాట కింద భావించవచ్చు. కానీ కేటీఆర్ ఈ సమయంలో పవన్ కళ్యాణ్ సీఎంగా రావాలి అన్న స్టేట్మెంట్ చేయటం, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చాలా చెత్తగా ఉందని చేయటంలో ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే, ఇది మారుతున్న రాజకీయ సమీకరణాలకి మనకి ప్రతిబింబిస్తున్నాయా లేదు అని అంటే, ఆయన ఏదైనా రాజకీయ ఉద్దేశంతో ఆయన ఆ స్టేట్మెంట్ చేశారా? ఒక విధంగా చెప్పాలంటే జగన్ పరిపాలనలో సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో ఘోరంగా దెబ్బతినది అని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే టికెట్స్ విషయంలో కానీ, టికెట్స్ అమ్మే విషయంలో కానీ, లేదు అంటే మరో విధంగా సినిమా వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం అనేది జరిగింది. కాబట్టి సినిమా ఇండస్ట్రీ సపోర్టు తెలంగాణలో కావాలి అని అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కేటీఆర్ గారు చేసిన ఆహ్వానిస్తూ చేసిన ఈ కామెంట్స్ ఒక మస్తునగా అని చెప్పుకోవచ్చా? అంటే సినిమా ఇండస్ట్రీని మంచిగా చేసుకోవటం కోసం, అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి అంతా అని కాదు కానీ, కానీ చిరంజీవి ఫ్యామిలీ, అరవింద్ ఫ్యామిలీ, అల్లు అర్జున్ వాళ్ళంతా కూడా అక్కడ చాలా పవర్ఫుల్ పీపుల్. అంతేకాకుండా మహేష్ బాబు తాలూకా బావు గారు, గల్లా జయదేవుతో వీళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకొని ఆయన ఏమైనా సరే ఒక ఎత్తుగడగా ఒక మాట అన్నారా? లేదు అంటే ఆయన వాస్తవంగానే జగన్ పరిపాలన బాగోలేదు కాబట్టి ఆల్టర్నేటివ్గా పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారు. ఒక విషయం మాత్రం మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటంటే, తెలుగుదేశాన్ని ఎవరు మట్టుపట్టి పరిస్థితి కనిపించట్లేదు కానీ, తెలుగుదేశం అంటే మైనస్ చంద్రబాబు నాయుడు అన్న ఉద్దేశంలో మాత్రం అటు బీజేపీ పెద్దలు, ఢిల్లీ పెద్ద కేంద్రంలో ఉన్న పెద్దలు కానీ, లేదు అంటే అటు కేసీఆర్ వాళ్ళ గ్రూప్ కానీ వాళ్ళు కోరుకుంటుంది. చంద్రబాబు నాయుడు రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకుంటే ఆ ప్లేస్లో వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు ఎవరైనా వస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఎన్టీ రామారావు ఫ్యామిలీలో చిచ్చు పెట్టడం కోసం చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయన్నది మనందరికీ తెలుసు. కానీ ఒక విధంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు మీద తిరుగుబాటు చేసిన రోజునే ఎన్టీ రామారావు ఫ్యామిలీ రెండు ముక్కలుగా విడిపోయింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరవుతారు, నారా లోకేష్ అవుతారా అన్న దాని మీద, అంటే నారా చంద్రబాబు నాయుడు తనకు వారసత్వం కొనసాగుతుందా అనే ఉద్దేశంలో బహుశా ఎన్టీ రామారావు ఫ్యామిలీలో భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు. సో ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అందరూ కూడా అప్పుడు ఆ రోజుల్లో జరిగిన సంఘటనల్ని పునరావృతం చేస్తూ ఎన్టీఆర్ ఫ్యామిలీలో చీలికలు తేవడం కోసం గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉన్న చీలికలు ఇప్పుడు బహిర్గతం అయ్యే అవకాశం కూడా చాలా ఉంది.
సో ఇటు బాలకృష్ణ, నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి ఒక సైడు, మరో సైడు దగ్గుబాటి అటు వాళ్ళ ఫ్యాబులేసు, సో నందమూరు ఫ్యాబులేసు. సో చూద్దాం ఏం జరుగుతుందో. కానీ కేటీఆర్ స్టేట్మెంట్ మాత్రం రేరే, ఇట్ ఈస్ ఐ బ్రోయింగ్. లెట్ అస్ సీ ద వాట్ హీ రియలీ ఇంటెంట్స్. అయితే ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్తో రాజకీయ సమీకరణాలు చాలా తేటతెల్లంగా బయటకు వచ్చాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అన్ని అవకాశాలు ఆయన అందించినట్లుగా అయింది. చంద్రబాబు నాయుడికి పునః రాజకీయ లైఫ్కి ఇది ఒక అవకాశంగా ఇది లభించిందని చెప్పచ్చు. అదే కాకుండా నారా లోకేష్ కూడా నేషనల్ లెవెల్లో ఒక ఇమేజ్ పెంచుకోవడం కోసం ఒక అవకాశంగా ఇది వచ్చింది. కానీ ఏదైనా సరే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది చాలా రాజకీయ చేంజెస్కి కారణమే కాకుండా అట్ ది సేమ్ టైము తెలుగుదేశం పునరుజ్జీవనానికి ఎంతో ఉపయోగపడిందని చెప్పి మేధావులు అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.